రోజు రోజుకు విశాఖలో రౌడీ షీటర్స్ రెచ్చిపోతున్నారు. వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. తాజాగా గాజువాకలో ఒక బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటన గాజువాకలో చోటు చేసుకుంది. దీనితో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ల్యాప్టాప్, పదునైన పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే తనను బెదిరించి కొట్టి ఖాళీ చెక్పై సంతకం పెట్టించుకున్నారని బిల్డర్ పిఎస్ రాజు చెబుతున్నారని పోలీసులు తెలిపారు. పాత గాజువాకలో ఒక కార్యాలయం తీసుకొని అక్కడే నుండి ఈ దందాలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. సినీ ఫక్కీలో చేసిన దందాలు సీక్రెట్గా వీడియోలు తీసి వాటిని బెదిరింపుల సమయంలో బాధితులకు చూపించి డబ్బు వసూళ్లకు రౌడీ షీటర్ల లోవరాజు సంతోష్ పాల్పడేవారని పోలీసులు తెలిపారు. పిఎస్ఎన్ రాజు అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. తనని లోవరాజు అనే అతను డబ్బులు, అదే యాక్చువల్గా అతని మీద గ్రెడ్జ్ పెట్టుకుని పిఎస్ఎన్ రాజుని చంపమని పాడి సంతోష్ అనే రౌడీ షీటర్కి సుపారీ కుదుర్చుకున్నట్టు, దాని మీద తన్ని చంపమని ఇలాగ లోవరాజు దగ్గర ఇలాగ సుపారీ నేను కుదుర్చుకున్నాను, లేకపోతే నేను చంపేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వమని పాడి సంతోష్ పిఎస్ఎన్ రాజు అనే కంప్లైంట్ని డిమాండ్ చేస్తున్నట్టు, దాని నిమిత్తం ఈ పిఎస్ఎన్ రాజు విడతలుగా 980,000 రూపాయలు పాడి సంతోష్కి ఇచ్చినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద కేసు రిజిస్టర్ చేసి పాడి సంతోష్ని, లోవరాజుని అండ్ గాంధీరెడ్డి, నగేష్ అన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే పాడి సంతోష్ 60 ఫీట్ రోడ్ గాజువాకలోని అమృత విల్లాస్ 4th ఫ్లోర్లో క్యాబిన్ ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రన్ చేస్తున్నాడు, అందులోనే ఒక డూప్లికేట్ పిస్టల్, అది లైటర్ గన్ అండి, యాక్చువల్గా లైటర్గా వాడుతూ ఉంటారు, దాన్ని చూపించి రియల్ గన్ అని వాళ్ళని బెదిరించడం, కత్తితో నిన్ను చంపుతాను నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అని, అదేవిధంగా పిఎస్ఎన్ని బెదిరించడం జరిగింది. అదే వెనకాల కుర్రవాళ్ళు కూడా అన్న చెప్పినట్టు విను అని చెప్పి ఇలాగ డబ్బులు దందా చేయడంతో ఇతను కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళని నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది.